नमस्कार मुंदुगा वीजीआर न्यूज़ प्रेक्षकुलकु की स्वागत प्रति मन पोरा
ఎంపీని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని మీ అందరూ కోరుకుంటూ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఏ కావచ్చు సిఏ కావచ్చు గురుతులోకి ఓటు గీయించారు మన వాళ్ళందరినీ కూడా పైకి రప్పించి వాళ్లే వేస్తున్నారు ఇంత దుర్మార్గం మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు దయచేసి మీ అందరూ కూడా ఓటే చెప్తున్నా ఏ టైంలో అయినా కానీ మనం పోరాడితే మనం సక్సెస్ అవుతాం పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మరి పార్లమెంట్ ఉప ఎన్నిక రావడం సోదరుమణి పనపాక లక్ష్మి గారిని మాజీ మంత్రివర్యులు మరి మన జిల్లాకి ఎంతో సేవలు చేశారు మీ అందరూ కూడా తెలుసు ప్రతి ఒక్కరూ కూడా ఇది మన ఓటుని మనం ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గడపకి వెళ్ళి మనం యాన్వర్ చేసుకుని పోలింగ్ చేసుకోవాలని చెప్పడానికి అందరూ తెలియజేస్తాను మండలాల్లో కూడా మీకు ఎక్కడైతే ఏమైతే అవసరాలు ఉంటాయో నేను కూడా వస్తాను పోలీసులు కూడా భయపడాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా వాళ్ళు కట్టు కథలు చెప్తున్నారు వాలంటీర్లు చెప్పేకి కూడా నమ్మకం చెప్పారు కూడా మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి పోలీసులు బెదిరిస్తే కూడా మనం బెదిరిపోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం కూడా ప్రైవేట్ కేసు వేయచ్చు ఒకటి రెండు ప్రైవేట్ కేసు చేసామంటే మళ్ళా మన జోలికి కూడా రాదు వాడు అందుకని ఇవన్నీ కూడా మేము చూస్తాం మీరు మండలాల్లో గట్టిగా ప్రతి పంచాయతీలో కూడా గడప గడపకి వెళ్ళి మనం ఓట్లు వేయించుకోవాలని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మొన్న మన మాజీ సీఎం గారు కూడా చెప్పారు క్యాంపెయిన్ బాగా చేయలేదు ప్రతి గడపకు వెళ్ళి మీరు ఓట్లు ఆడలేదని కూడా ఆయన రిపోర్ట్లో కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా స్టేట్ పార్టీ గమనిస్తూనే ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ప్రతి ఇంటికి వెళ్ళి మనం మన క్యాండిడేట్ ప్రభాకర్ లక్ష్మి గారు సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పని మీరందరూ కూడా అడగాల మనం రేపు 17వ తారీఖు జరిగే ఎన్నికల్లో మనం మంచి మెజారిటీ తెలుసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా గతంలో బెదిరించారు ఆ బెదిరింపు మనం భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మన వాళ్ళు అందరూ కూడా ధైర్యంగా ఉంటారు కానీ మొన్న ఈ టౌన్లో కూడా సీఐ కొన్ని ఇబ్బందులు పెట్టారు మనం కూడా ఎదుర్కొన్నాం అరెస్ట్ చేస్తే మన శేష గారు పోతే మళ్ళా ఇక్కడ డిస్టర్బ్ అవుతుందని చెప్పి కూడా ఉద్దేశం ఇక మీద ఈ రోజు కూడా వదిలిపెట్టేది లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తే మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై తెలుగుదేశం గురుమూర్తి గారు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది మరి ఒక పార్టీ బీజేపీ మనకి ఇంకా అభ్యర్థి ఎవరు తెలియలేదు కానీ ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యనే మనకు ముఖ్యంగా మనం ఎన్నికల కోసం ప్రచారం కోసం వెళ్ళినప్పుడు మనం అడగాల్సింది ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పని స్వయంగా ఒక ప్రధానమంత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఆ రోజున చెప్పడం జరిగింది అందరికీ తెలుసు అంతేకాకుండా విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అని చెప్పని ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి మన యొక్క స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రైవేట్ పాలన చేయడానికి కూడా సిద్ధపడ్డ పార్టీ బీజేపీ పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ని చేస్తే ఈరోజు దాన్ని ప్రైవేట్ పాలన చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ముఖ్యంగా ఈరోజు చూడండి పెట్రోల్ ధర ఎంతుంది గ్యాస్ ధర ఎంతుంది ఇవన్నీ ఎవరి వల్ల ఈ రేట్లు పెరిగాయి అనేది ఒకసారి ఆలోచించండి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఒక గడ్డి పోతగా తీసేసి స్వయంగా అమరావతి రాజధానికి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి
మన ప్రధానమంత్రి దాని ఊసే ఎత్తుకోకుండా ఈ రోజున ఎన్నికల పరిలో బీజేపీ పార్టీ తరపున ఒక అభ్యర్థిని పెడతామన్నారు. మీకు ఎందుకు వెయ్యాలయ్యా ఓట్లు చెప్పని మీరందరూ నిలదీసే సమయం ఆసన మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకు నీకు ఓటయ్యాలా? ప్రైవేటైజేషన్ చేసి మా అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ రోడ్డు మీద పడే విధంగా ఈ రోజున నువ్వు చేస్తున్నందుకు వెయ్యాలా? పేదవాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టుకున్నందుకు వెయ్యాలా అని చెప్పని మీరు అడగాల్సిన సమయం వచ్చిందని నేను మనం చేస్తాను. అలాగే ఇంకొక పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ పార్టీ అత్యధిక ఎంపీలు నియ్యండి. మా పార్టీ చొక్కా పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన పార్టీ ఏ రోజన్నా పార్లమెంట్లో ఈ విషయం ఎత్తిందా? చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్తా ఉంటే అప్పటికప్పటికే అక్కడ నిరాహార దీక్షలు కూర్చున్నాయని లేపేసి అక్కడంతా అడావి చేసి తర్వాత మీరు పాదయాత్ర చేసి అదొక డ్రామా సృష్టించి దాన్ని అడ్డుకునే శక్తి మీకున్నా కూడా ఏమి తెలియని దానిలాగా చూస్తున్నటువంటి ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలా అని చెప్పని మీరు అడగాలని నేను మాట్లాడతాను. మన చిన్నపిల్లలు అడుగుతారు, నాన్న ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది, అమ్మ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ, మనం ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నామా అని చెప్పని ఒకసారి ఆలోచించండి. మీరు అడగండి ఓటాడటానికి వచ్చిన ఫ్యాన్ పార్టీని ఎందుకు వేయాలి బాబు? మన రాజధాని ఏంటో చెప్పండి. వేస్తాము ఈ రోజు కూడా రాజధాని ఏంటో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. పప్పు ఉప్పు నిప్పు ఆఖరికి మీరు చూడండి, ఇసుకని కూడా మనకు అందుబాటులో లేకుండా అందులో మన ప్రాంతంలో ఇసుకంటే అసలు ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలుసు. అటువంటి ఇసుకని కూడా మనకు అందుబాటులో లేకుండా చేసి అనేకమైన ఒక ఓట్ హక్కు ఇచ్చాడు. ఎవరైనా కూడా ఓట్ హక్కుతో ఏదన్నా చేయొచ్చు అని చెప్పి ఆయన ఒక హక్కు ఇచ్చాడు. అలాగే ఎవరైనా కూడా చట్టసభల్లోనూ లేకపోతే ఈ లోకల్ బాడీస్లోనూ పోటీ చేయొచ్చు అని చెప్పి ఆయన రాజ్యాంగాన్ని రాశాడు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా అని చెప్పి ప్రశ్నించండి అని చెప్పని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అభ్యర్థులే నామినేషన్ వేయడానికి లేదు, నామినేషన్ వేసినాక 22 మందిని ఆయన కోడిపిల్ల కాపాడుతున్నట్టుగా కాపాడుకుని పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడ ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. మీరు అడగండి వచ్చినందని బాబు ఏం చూసి ఓటేయాలి మీకు అని చెప్పాడు. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ వాలంటీర్ వ్యవస్థ మిమ్మల్ని భయపెట్టినట్టుగా ఈ ఎలక్షన్లో భయపెట్టే పరిస్థితి ఉండదని చెప్పని మేము తెలియజేస్తా ఉంటాను. ఈ ఎలక్షన్ వచ్చేసి ఒక నేషనల్ ఎలక్షన్ కమిషన్ కింద జరుగుతుంది కాబట్టి ఏది జరిగినా కూడా మీరు ఫోటోలో వీడియోలో తీసి మాకందరికీ పంపిస్తే మేము ఇమీడియట్గా అక్కడికి పంపించి దాన్ని వాళ్ళని యాక్షన్ తీసుకునే విధంగా మేము చేస్తామని చెప్పి మనం చేస్తున్నాము. అంతేకాకుండా మీరు భయపడద్దు, మీకు మేము అండగా ఉన్నామని చెప్పని ఇక్కడున్న నాయకులందరూ ఎక్కడెక్కడి నుంచో సోదరులు రాజమండ్రి దగ్గర నుంచి వచ్చారు, అలాగే మన పెద్ద వెనకల రామకృష్ణ గారు వైజాగ్ నుంచి వచ్చారు. ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అండదండలుగా ఉంటాము, మీకు ఏం జరిగినా కూడా మేమున్నామో ముందుకు కదండి అని చెప్పని అన్నారు. పెద్ద సోమరెడ్డి గారు ఇందాక చెప్పారు, ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, ఒకసారి ఒక చోట గొడవైతే 10, 20, 100 మనం వెళ్ళిపోతారు, మీరేం బాధారే పడద్దు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అటువంటి మీకు హామీ ఇచ్చే నాయకులు మనకు ఉన్నారు కాబట్టి ఈ కురుక్షేత్రంలో విజయం మాత్రం మనదే అని చెప్పని మీకు గమనించండి. ఆ రోజులు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు సైతం రాజీనామా చేయించారు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా వాళ్ళకి ఈ పదవి ఇవ్వద్దు, మేము రాజీనామా చేస్తాం.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, నా రాష్ట్ర ప్రజలు అన్ని విధాల అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఉండాలా, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అన్న దీంతో ఆయన ప్రత్యేక హోదా కావాలని చెప్పని పోరాడారు. అలాగే అమరావతి రాజధానిగానే ఉండాలా, ఒక ప్రధానమంత్రి ఫౌండేషన్తో చేసినటువంటి అది కేసు, దాన్నే మనం ఖచ్చితంగా దాన్ని క్యాక్టర్గా ఉండాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఇందాక సోదరులు నరసింహ యాదవ్ గారు చెప్పారు, తిరుపతి వెంకన్న స్వామికే ఈ రోజున ఆయన యొక్క సేవను ఒక సామాన్య మానవులు నియంత్రించే శక్తికి ఈ రాష్ట్రం ఎదిగిపోయిందంటే మీరు ఆలోచించండి. మన హిందువుల మనోభావాన్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఏంటంటే కనుక ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో భక్తిభావం ఉంది, ఇప్పటికీ ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. అటువంటి ఆయన సేవలకి ఇలా అంతరాయం కలగడం కరెక్ట్ కాదు. కాబట్టి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక క్యాపిటల్ వస్తే మనకి ఇటువంటి సమస్యలన్నీ ఉండవు. కాబట్టి నన్ను పార్లమెంట్కి కల్పిస్తే ఈ విషయం గురించి నేను పార్లమెంట్లో వాదిస్తాను అని చెప్పని మీకు అందరికీ చెప్తాను. ఇంకొక విషయం, నడికొండి కాళహస్తి రైల్వే లైన్ అది ఎన్ని రోజుల నుంచో ఈ అప్రాణేక వాళ్ళందరూ కూడా కలలు కడుతున్న రైల్వే లైన్. నేను 96 ఎంపీగా ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ అది. ఆఖరికి లాలూ ప్రసాద్ యాదవ్ గారి టైంలో దాన్ని శాంక్షన్ కూడా చేయించుకున్నాము. రైల్వే పరంగా దాన్ని శాంక్షన్ చేయిస్తే స్టేట్ గవర్నమెంట్లో అది పెండింగ్లో ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ కూడా మరి మూత పడిపోతుందో ఏమో నాకు తెలీదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి. మరి ఈ అప్లాండ్ ఏరియాలో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడే రైల్వే లైన్ అది, నడికొండి కాళహస్తి లైన్. ఎన్నో రోజులుగా ఈ ప్రాంతం వాళ్ళు కలలుకుంటున్నటువంటి రైల్వే లైన్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని మీకు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా పెద్దలందరూ మాట్లాడాలని నేను ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను, సారీ. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ నేను అందించేది ఏంటంటే, రేపు కనుక ఈ ఎన్నికల్లో మనం కష్టపడి పనిచేసి విజయం సాధిస్తే మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేషనల్ స్థాయిలో ఆయన చక్రం చెప్పగలిగే పరిస్థితి వస్తుందని చెప్పి. కాబట్టి ఈ 4 రోజులు మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేయాల, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఉన్నటువంటి లాభాలు ఏంటి అనేది మీరందరూ ప్రతి ఒక్కరు చెప్పి రేపు 17 తేదీన పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తిరుపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పనుభాగ లక్ష్మి అయిన నా గుర్తు ఆ సైకిల్ గుర్తుకి ఓటేసి మనం అందరము విజయం సాధించే విధంగా మీరు నన్ను ఆశీర్వదించాలని పేరు పేరు నాకు కొట్టు సెలవు. అదే విధంగా ఈ సమయంలో ఇటువంటి కష్టకాలంలో ఈ రాక్షస పాలనలో ఈరోజు ఉప ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయడానికి ధైర్యంగా మహిళా అభ్యర్థినిగా ముందుకు రావడం నిజంగా కూడా ఆమెను మనమందరం కూడా అభినందించాలా, ఆమెను మనమందరం కూడా సహకరించి గెలిపించడానికి మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను కోరుకుంటున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడిన 2-3 విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తాను. ఈరోజు అప్పుడే పెద్దలు మాట్లాడారు, ఈరోజు
ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో మనం అధికారం లేదు. ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మనకేం ఉపయోగాలు ఉన్నాయనేది ఆమె రెండు మూడు విషయాలు చెప్పారు. గతంలో 2019 ఎన్నికల కురుపు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఊరూరు తిరిగి 25 గెలిపించండి, కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా చొక్కా బట్టి నేను ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు. ఈరోజు 22 మందిని గెలిపించి పంపించారు. పాపం ఆ 22 మంది ఇక్కడన్నా రాష్ట్రంలో కనపడితే మనకు అప్పుడప్పుడు ఊరిలో అయినా దావు తప్పి రాజకీయపడి పోతే మనపై విపరీతంగా వచ్చేస్తాయి, అరస్తారు. ఆ కార్యక్రమం రాష్ట్రంలో చేస్తారు. కేంద్రం లేకపోతే ఎవడైనా ముట్టు మీద కొడితే కోట కింద పెట్టుకొని కుయ్యో 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 వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం చేస్తాను. అంటే మీకు అర్థమైంది అనుకుంటా ఏం జరుగుతుందో ఏం చేశారు. అటువంటి వాళ్ళకు మనం ఓటేయాలన్నా ఈరోజు మాట తప్పను మనం చెప్పునని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో భారతదేశంలో ఏ మెసేజ్ ఈ యొక్క నియోజకవర్గంలో నుంచి ఇవ్వాలా అనేటువంటి విషయాన్ని ఈరోజు పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి చెప్పమని చెప్పిన సందర్భంగానే మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో ఎన్నికల ముందు చాలా చెప్పారు. నేను చాలా కార్యక్రమాలు నవరత్నాలు ఇంకా ఏం జరిగిందో చెప్పనివి చెప్పినవి అన్నీ మేము చేసేస్తా ఉన్నామని చెప్పి ఈరోజు మంత్రులందరూ కూడా మనం ఎప్పుడు ఈయన భాషలో కూడా మాట్లాడి మనం చెప్తా ఉన్నారు. రోజు టీవీలు చూస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకు భయం అవుతుంది, ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు తెలియకుండా కూడా మంత్రులు మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మనం కలుగుతాం. నాకు తెలిసి ఈరోజు గూడూరు నుంచి వచ్చిన ఆ రోడ్డు పూర్తిగా కూడా కుందలు పెట్టాయి. గ్రామాల్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ ఒక టకాల సిమెంట్ కానీ ఒక కరిగి సిమెంట్ కానీ ఒక కట్ట మందు కానీ వేసినటువంటి సందర్భం ఉంది అని అడుగుతా ఉన్నాను. మెయిన్ రోడ్లో కార్లు ఎక్కితే స్టాన్ లైట్స్ ఉంటే నేరుగా పోయి తిరుపతిలో హాస్పిటల్ అడ్మిట్ కావాలి. చాలా రోడ్లు ఏమన్నా గర్భిణీ 8 నెలలు 7 నెలలు అయితే హాస్పిటల్ కూడా పోయే పనుల మధ్యలోనే అయిపోయే పరిస్థితి ఈరోజు రోడ్ల పరిస్థితి ఉంది. ఇంకొక పక్క వచ్చిన తర్వాత వెంటనే పెద్ద అభివృద్ధి కార్యక్రమం ఏం చేశారంటే మనం ఏదైతే బిల్డింగ్లు కట్టినామో మనం ఎక్కడైతే వాటర్ ట్యాంకులు కట్టినామో వాటికి అంతా 3 రంగులు వేసే కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. కనీసము ఏడాది శ్మశానాల్లో ఉంటే వాటికి కూడా 3 రంగులు వేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా చేశారు లేదా అని అడుగుతా ఉన్నాం. ఇంకొక పక్క అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు చాలా కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం, ఈ అమ్మఒడి ఇస్తా ఉన్నాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, చాలా చాలా చెప్తా ఉన్నారు. నువ్వు ఒక చేత్తు అమ్మఒడి ఇస్తా ఉన్నావు, ఇంకొక చేత్తు నాయన పుట్టి కట్ట తీసుకుంటా ఉన్నావు అని అడుగుతా ఉన్నా. ఆ రోజు క్వార్టర్ రేట్ ఎంత, ఈరోజు క్వార్టర్ రేట్ ఎంత, ఈరోజు ఒక రోజుకి ఎంత అవుతుంది, నెలకు ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, నువ్వు ఎంత ఇస్తున్నావు అని అడుగుతా ఉన్నా. ఆ ఇచ్చేటప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నూనె రేట్ ఏంది, ఉప్పు రేట్ ఏంది, పప్పు రేట్ ఏంది, డీజిల్ రేట్ ఏంది, పెట్రోల్ రేట్ ఏంది, గ్యాస్ రేట్ ఏంది, కరెంట్ రేట్ ఏంది, ఆర్టీసీ బస్సు రేట్లు ఏంది, ఆ విధంగా ఒక పక్క నేను ఇస్తానని చెప్పి ఇంకొక పక్క పూర్తిగా కూడా మన దగ్గర గుంజేది చాలక రాష్ట్రాన్ని అప్పుల ఊపులేక నెట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు ఈరోజు ఇసుక టోటల్గా కూడా కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల చేతికి ఇచ్చి బ్లాక్ మార్కెట్ చేసుకోవడం, మైన్స్ అమ్ముకోవడం, ఈరోజు మన పక్కనే గూడూరులో సిలికా మైన్లు ఉంటే మొత్తం కూడా అవి వాళ్ళకి అప్పచెప్పి దోచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నారా లేదా ఆ విషయాలు మనం ప్రజలకు చెప్పమని చెప్పి సందర్భంగా కూడా నేను కోరుకుంటున్నాను. చేసినటువంటి కార్యక్రమాలు కాదు, పూర్తిగా కూడా ఈ రాష్ట్రాన్ని ప్రశ్న పట్టిస్తూ ఉన్నారు. రాజధాని లేదు, పోలవరం లేదు, మరి ఎక్కడైనా పోయి భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయి ఎక్కడైనా మీ క్యాపిటల్ అంటే ఏది చెప్పుకునే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎక్కడ క్యాపిటల్ అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యం పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో
राष्ट्रो जी का प्रश्न पूर्ति मंत्री वाल नोट की अट्ठू अटो आटे पैस्थिंदा चलो अब रामकृष्ण चुना इकड़े जी वेंकटगिरि नेल्लूरु जिल्ला रायलसीम प्रांतंलो इटुवंटि कार्यक्रमालु एप्पुडैना जरगतायेमो माकूडा इप्पुडु जरगल नामिनेशन चेसिन तर्वात अभ्यर्थुलु एत्तुकोपोयि विद्युत्राय पेरुनक दाबेट्टुकोनि पोयेटुवंटि परिस्थिति उंदा लेदा अनि अडुगुता उन्ना इंकोक पक्क मीकु चेप्ता उन्ना ई रोजु एदैते ई पोलीस व्यवस्थ उंदो मेमु अभ्यर्थुलु तीसुकेल्लि कर्नाटकलोनु मरि तमिळनाडुलोनु पेट्टे दुरद
మాక్డొనాల్డ్ బ్రాండీ గాని కింగ్ఫిషర్ బీర్ గాని దొరుకుతుందా అని పడకుండా అంటే పట్టుకొని అందిస్తానే ఉన్నాడు.
विषय रामचंद्र गिरीजन मैं एलक्ष पंचायती मुनपालिटी गिरीजन ओटर दी वाली आधार कार्ड ओटे आधार कार्ड नंबर रासे नी ओट नंबर रासे నీ ఆధార్ కార్డు రాసేసుకుంటారు నంబర్ నీ ఓటు నంబర్ రాసేసుకుంటారు నువ్వు ఎవరు చేసి తెలుసుకోవచ్చు రేపు ఉదయం నుంచి నీకు అమ్మ ఒడి తాతపడి మొత్తం అయిపోతాయి అని చెప్పేసి గిరిజనుని భయపెట్టేస్తున్నారు చదువు రాని పేదోడిని భయపెడుతున్నారు ఎవరన్నా ఇళ్ల స్థలం ఫ్లాట్ ఉంటే భయపెట్టేస్తున్నారు నేనేమంటానంటే మీకు ప్రధానంగా మన కర్తవ్యం రేపు ఎలక్షన్ ఇది ఈవీఎం ఇదేమి బ్యాలెట్ కాదు ईवीएम इलेक्ट्रॉनिक वोटिंग मिशन रेंडू कैमरा मूडू आ भगवंत दिग्चना ईवन पोस्ट बैलेट पेपर आना ईवीएम का मोन पंचायती आना नि मुनपालिटी आना भगवंत दिग्चना ओटे मिम्मली अमायक भयपड़ा భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఇది ఇది ఈ ప్రభుత్వం ఉన్న వాటిని ఉన్న ఆస్తుల్ని ఎట్లయితే ఈ కుటుంబాలు ఎన్ఆర్ఈఎస్ నీరు చెట్టు ఎస్సీ సబ్ ప్లాన్ సిమ్ ఫుటింగ్ ఫైనాన్స్ ఎస్టీఎఫ్ మీ 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 ఈ తాతల ప్రాపర్టీస్ మంత్రులు ప్రభుత్వం దాసులు ప్రాపర్టీస్ ఇస్తారా వాళ్ళు చేసిన పనులు ప్రభుత్వంలో బడ్జెట్లో బడ్జెట్లో ఉన్న డబ్బు లేకుండా కుటుంబాన్ని ఈ విధంగా ఇబ్బంది పెడతారా కట్టిన అమరావతిని శిథిలాలుగా మార్చేస్తారా ఇక్కడ కట్టిన హౌసింగ్ ఫర్ ఆల్ ఒక వెగడి ఇల్లు 2400 ఇల్లు కడితే నెల్లూరు జిల్లాలో 70,000 ఇల్లు కడితే మీరు 7,000 ఇల్లు కూడా కట్టరు ఎటువంటి సేవా టెక్నాలజీ ఎటువంటి ఇల్లు ఆ బాత్రూంలో వాడిన ఆ వాడిన గ్రానైట్ మా రెండు నిమిషాలు గ్రానైట్ ఆ సింక్ ఆ కమ్మాడ్ ఆ లెట్రిన్లో వాడి ఆ బేసిన్ ఆ ఫ్లోరింగ్ రాడ్ ప్రైవేట్ అపార్ట్మెంట్లో లేని క్వాలిటీ తెచ్చి పేదవాడికి ఇల్లు కట్టిస్తే మీకు మనసు ఎట్టొప్పది అని ఎట్టు నిద్రపోతారు మీరు పెద్ద పెద్ద బంగళాల్లో కొనుక్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెంగళూరు తెలంగాణలో 30 ఎకరాల్లో బంగళా తాడేపల్లి లేకపోతే బంగళా అక్కడ ఐ మీన్ హైదరాబాద్ పోతే బంగళా మీరు 5 మందికి 5 బంగళాలు భారీ బంగళాలు పేదడికి 300 అడుగులతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కట్టించిన ఇళ్ళని మీరు శిథిలాలుగా మార్చి హక్కు మీకు ఎవరికి ఇచ్చారని చెప్పబడుతుందా ఇది ఈ ప్రభుత్వం డిస్ట్రాయ్ చేసే ప్రభుత్వం ఆస్తుల్ని ఆస్తుల్ని ధ్వంసం చేసే ఆలోచన ఉండే ప్రభుత్వం ఎందుకు న్యాయం అని చెప్పేసి అడుగుతుంది అందుకే నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఈ ఎలక్షన్లో మనకి హక్కు ఉంది ఓటు అడిగేదానికి అటు బీజేపీ ఇటు వైసీపీ సమాధానాలు చెప్పుకోవాల ఓటర్స్కి మీ ప్రభుత్వంలో జరిగిన నష్టాలు కష్టాలు ఆర్థిక నష్టాలు ప్రజల మీద పార అన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి మనకి మంచి అభ్యర్థిని పనపాటి లక్ష్మి గారు ఆమె కెరియర్ ఆమె బ్యాక్గ్రౌండ్ మన కోట మండలం కోడలు వెంకన్నపాడ కోడలు మన జిల్లా కోడలు 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యురాలుగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఈరోజు మన ముందుకు వస్తుంది మనందరం ఆమెను ఇది యాదలూరు సహకార సంఘ పరిధిలో ధాన్యం కొనుగోలు జరగడం 30 లారీలు ఉన్నాయి ప్రస్తుతం 6 లారీలు మిల్లు దగ్గర 4 యూనిట్లు ఉన్నాయి అదేమన్నా కొత్త విషయమా మొన్న 2వ పంటకే 15,600 రూపాయలు పుట్టయితే మద్దతు ధర 7,000 కమ్ముతున్నారు 8,000 కమ్ముతున్నారు ఆ రోజు నేను చెప్పా ఫేస్బుక్లో కూడా పెట్టా అయ్యా 6 గాలాలు పండించిన పంట 16,000 పుట్టి 7,000 కమ్ముకుంటాము ఏట్లో దొరికే ఇసుక ట్రాక్టర్ 7,000 పెట్టి నెల్లూరులో కొనుక్కోవాలి గణకార్యాలలో ఇది కూడా రాసుకోండి అని చెప్పా అందుకని టైంకి తోలేశారంటే అది వార్త ఈ ప్రభుత్వం ఏదేమైనా
शिल्प सब्सिडी रेंड संवत्सराल पूर्ति रद्द चेशारु चनेत कार्मिकुलकु हेल्थ कार्डु पूर्ति लेदु चनेत कार्मिकुलु चनिपोते इन्सूरेंस पूर्तिगा लेदु पट्टुपुरुगु रेट्लु भारीगा पेरिगायि चनेत कार्मिकुलकु कावाल्सिन मुड़ि सरुकुलु नालुगु रेट्लु अदनंगा पेरिगायि वर्षाकालंलो चनेत कार्मिकुलकु एटुवंटि आर्थिक सहायं अंदुतुंदि इवी का प्रति रंग इधे पैस्थिफ अं विधाल अंदर चिंकी पैस्थित वस्तु मन अंदर कल नीजेसा नूर चपा सूरपेट चपादर नेवर्ग वारी जैसे रेड गंटल वे मंद पद मंदिर तेजुट జిల్లాలోనే జరిగిన సంఘటన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి జరిగితే జిల్లా స్థాయిలో కొన్ని వేల మంది కూర్చొని ముట్టడించే పరిస్థితికి వాళ్ళని తెచ్చుకోవద్దని చెప్పి చెప్తున్నా మనందరం సంఘటనకి ముందు పోతాం మీ అందరు ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కేంద్ర మంత్రిగా చాలా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఆవిడ ప్రాప్యత వహిస్తున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం చాలా సౌమ్యం కలిగినటువంటి ఒక అభ్యర్థి. ఈనాడు మీ అందరి ముందుకు వచ్చి మన అందరి సహకారం కావాలని కోరినప్పుడు పార్టీ కూడా ఆవిడకి టికెట్ ఇచ్చి ఈనాడు మీ అందరి ముందు పంపించినప్పుడు మీరు ఆవిడకి మనస్ఫూర్తిగా ఏ పరిస్థితులు ఎదురొచ్చినప్పటికీ కూడా మనభాగ రక్షణ గారిని గెలిపించడమేటువంటి బాధ్యత మన అందరిది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనజేస్తున్నా. అందుచేతంటే మంచివాడ ఓట్లయ్యా, అదేవిధంగా మంచివాడ గెలిపించుకోవాలి. అదేవిధంగా మంచివాడ ఓట్లేసి మంచివాడ గెలిపించుకుంటే మనకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇది ప్రధానంగా అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతం. కానీ ఇప్పుడు సిద్ధాంతం ఉన్నటువంటి రాష్ట్ర పరిపాలన ఈ పరిపాలిస్తున్నటువంటి రాక్షసులకి సిద్ధాంతాలు లేవు. రాక్షస రాజ్యాన్ని వాళ్ళంతా కూడా చేస్తున్నారు. ఇంకా ఇటువంటి రాక్షస రాజ్యాన్ని బుద్ధి చెప్పాలంటే కొంత కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా మనం తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు మనం చంద్రబాబు చెప్పినట్టుగానే ఈరోజు మనం అనేక కార్యక్రమాలు చేశాం. రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని ఒక భారతదేశంలో ప్రపంచంలోనే ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో మన నాయకులు పనిచేశారు. కానీ దురదృష్టం మనం 2019లో ఓడిపోయాం. ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలించడమే కాకుండా రాష్ట్ర ఖజానాను దోచివేయడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి సహజ వనరులన్నీ కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ మంత్రులు వాళ్ళు కూడా శుభ్రంగా దోచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది వాళ్ళు పరిపాలించడానికి రాలేదు, పరిపాలించడానికి ఒక్క ఛాన్స్ మనం అడగలేదు కూడా. అదేవిధంగా పరిపాలిస్తే ఏదో గొప్పగా చేస్తారని ప్రజలు కూడా ఓట్లేదు. పాపం పొరపాటు కాదు, ఏదో ఒక ఛాన్స్ ఇస్తే మనకేదో జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతో వేశారు. కానీ అతని ఉద్దేశం మనసులో ఉన్నది కాదు. ఒక్క ఛాన్స్ అతనికి ఇచ్చినట్లయితే అతని మీద ఉన్నటువంటి కేసులన్నీ మాఫీ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఒకవైపు, అదేవిధంగా మరోవైపు రాష్ట్ర సంపదను దోచుకోవడానికి ఉపయోగపడుతుందని ఒకవైపు, అదేవిధంగా మనం చూస్తే రాష్ట్ర సంపదను దోచుకోవడం కాదు, రాష్ట్రం భవిష్యత్తులో బాగోకుండా అదేవిధంగా సర్వనాశనం చేసేటువంటి దుర్గతి. నిజంగా తనను దాదాపు 60 నెలల జీవితాన్ని జైల్లో గడిపాడు కాబట్టి అందరూ జైల్లోనే ఉండాలి, ప్రజలు కూడా ఇచ్చి జైల్లోనే ఉండాలి. అంచేత నేను కక్ష తీర్చుకోవడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు తప్ప అతను పరిపాలించాలనేటువంటి ఆలోచన అతను కనపడడం లేదు. ఇది మనకి స్పష్టంగా మొన్న ఎన్నికల్లో మనకు చాలా స్పష్టంగా అనిపించాం. అంచేత ఈనాడు పార్లమెంటు ఎన్నిక వేరు, శాసనసభ ఎన్నికలు వేరు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. ఈరోజు పార్లమెంటుకి తిరిగి ఎన్నికలు జరిగినప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికల్లో గత ఎన్నికల్లో
अभ्यर्थ कार्यक्रम मत राष्ट्रीय राष्ट्रा मन रीआर्गनजेशन टो आ समस्या परष्कान प्रधान मोहन आधा इरवे रूम पार्लमेंट नंबर इरवे रूम पार्लमेंट नंबर तरह एम चुनाव चूँ आई मैं मन चूस स्पेशल कैटगरी स्टेटस रावे नाक ओटे व्यक्ति स्पेशल कैटगरी स्टेटस मैं आलोचा स्पेशल कैटगरी स्टेटस वस्ते मन के इंडस्ट्री वस्ताई मन के इंडस्ट्री वस्ते मन पुराने उद्योग अदे विधा मन प्रात सस्यजा पारिश्रामिक अभिवृद्धि अट्ठे कबूल व्यक्ति स्पेशल कैटगरी स्टेटस अदे विधा मन स्पेशल पैकेज आ स्पेशल पैकेज संबंधी दादापू एंत स्पेशल कैटगरी स्टेटस की अंत ईक्वल मन के अमौंटा ओके मन के डबू कदा कावाल उद्देश्य दाने गुरी जगनमोहन रेडी माला अदे विधा मन की तेलंगाणा की कोई समस्या होता है आ समस्या परष्क बाध्य राष्ट्र प्रभुत् दाने गुरी जगन माला कृष्णा वाटर्स अंदर जगन अदे विधा टीआरएस की वो चंद्रशेखर ये चाहिए मन वाटर्स मन रैत नीड इच्छेटा सिद्धपड़े जगनमोहन रेडी राष्ट्र सर्वनाशन चेयरानी जगनमोहन रेडी की गुणपाठ चेपाले पार्लमेंट एन मन मन अभ्यर्थि परमल लक्ष्मी गारे विधाय तो गेल्चित अवसर सदर्भंग मनजे ओटे विचार वाल ओटे इक मन चूड़ा का वाल अभिमान ओटल अभी भय भय पे ओटल अदे विधा वाली व्यवस्था पूर्ति उपयोग का पार्लमेंट एन कटी वाली व्यवस्था अदे विधि एलक्ष चीफ एलक्ष कमीशन डेली वाल पशील मेमंदर नायक इकड़े उठा मेमंदर तोड़गा उठा नायक अंदर कैसे पनचे ये चयनपूर मैं ढी तो संप्रदी कावास कार्यक्रम अवकतवकने प्रभुत्मी तपड़ विधान एन करक अंदर कृषि सदर्भंग मानजेस्ट डबू प्रभाव करक्टे वाल अड्ड संपादे कैंस वार्ड इसक वार्ड सारा वार्ड यूसा जगनमोहन चुनाव अन्नी मैं ये सहज संपद राष्ट्र आ सहज संपदंत वोचक पुष्कारी आ डबूल प्रजल मैदे मल्ल ओटू बलवं डबूल प्रजु ओटे नमक वाले वाड़ परपाल वाड़क नमक अंत मैं एटे इवे रवड़ी राज्य अदे विधा दुष्टपाल अदे विधा इंटर परपाल चूस्ट मन एवं बाध्यता प्रधान प्रतिपक्ष का मन तेद पार्टी मेदी सदर्भंग मनजेस्टर की जोहार अर्पित ब्रह्मांड पोरा मन विषय में अदे विधा रामकृष्ण की मत नामे मुदे ती मैं जाग्रत पचुक अंत अट्ठे दुस्थित कल इंटर पार्टी की प्रभुत् गुणपाठ चपेले मन पे नायक मन पे कार्यकर्ता का प्रजु गुर्त प्रजोक साम्राज्य मन राष्ट्र बहुपड़ो बहुपड़ते राष्ट्र राबे जनरेशन की लाभ कल अदे विधा राष्ट्रमें परपाल राष्ट्र अधोगति पाले नष्ट प्रजे विषया मन वरफ गमन वाड़ गमन मन वरफन पोटी पे मन प्रधानमंत्री विषयानी सदर्भ में अंत पोटी मन की वैसी के जो पोटी अंत जगह अंदर
స్టేట్ నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. నిజంగా మీకు ఏ విధమైనటువంటి చిన్న అపాయం కానీ చిన్న ఇబ్బంది కానీ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా మీ ముందు ఉంటారు, మీతో పాటు వాళ్ళు నడుస్తారు అనేది కూడా మీకు సందర్భంగా లేదు. ఇటువంటి ఎలక్షన్ చాలా చూసాం, దాదాపు మా అందరికీ కూడా 37 సంవత్సరాలు ఈ పార్టీలో ఎక్స్పీరియన్స్. 37 సంవత్సరాలు అనేక రకాలైనటువంటి ఎలక్షన్ చూసాం, కానీ ఇటువంటి పద్ధతి దుర్మార్గంగా దుర్మార్గమైనటువంటి పాలన ఏనాడు కూడా చూడలేదు. అనేక ముఖ్యమంత్రులు మేమున్న కాలంలో దాదాపు 60 ముఖ్యమంత్రులు చూశాను నేను. 60 ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొంతవరకు ఉన్నారు, కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. ఇంచేతనే ఇతరన్నీ తెగించున్నాడు. ఇంచేతనే ఇక దేనిలో ఉన్నటువంటి వ్యక్తి రేపు శక్తిపడి కూడా కాదు, ఎవరు అనుమానించాల్సిన అవసరం లేదు. అతను కూడా అనుమానం లేదు, శక్తి పడుతుందనే అతను మనసులో ఉంది. ఎందుకంటే ఆ మనీ లాండరింగ్ కేసులో ఇతను ఎస్కేప్ కాలేదు. అతని మీద ఉన్నటువంటి దాదాపు 15 చార్జ్షీట్లు ఇంకా రేపు కూడా కొత్త రావచ్చు కూడా. అంతేత ఇటువంటి చార్జ్షీట్లతో కేసులో ఇరుక్కున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు, 1 కేసు 2 కేసులు ఉంటారు ఎవరైనా, కానీ 11 చార్జ్షీట్లు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా ఉన్నాడు? అంతేత నిండా ముగిన వాడు తెలియటని సూత్రం చెప్పినట్టుగా ఆ నిండా ముగిడు కాబట్టి ఆ జైల్లో అంతేత ఏమన్నా చేయగలను. గత ముఖ్యమంత్రి మీద మాజీ ముఖ్యమంత్రి కేసు పెట్టగలను, గత మాజీ మంత్రుల మీద కేసు పెట్టగలను. ఈ కేసు అంటే గుర్తొస్తాయి. నేను ఏదో పెట్టి అక్షంతులు వేసాను మా ఊళ్ళో, అక్షంతులు వేస్తే నా మీద ఎక్కడాస్ తీసుకెళ్ళిపోయాడు. సరే వాళ్ళే నన్ను వెళ్ళిపోయాను. అంతేత ఏంటంటే ఒక 2 కేజీ అక్షంతులు వేస్తే ఒక అడ్రస్ తీసుకెళ్ళి ఎట్లా వస్తుందని పోలీస్కి జ్ఞానం లేదు, ప్రభుత్వానికి జ్ఞానం లేదు. అదేవిధంగా ఎట్లా అడ్రస్ తీసుకేసి వస్తుందని ఒక పెళ్లికి నక్షత్రం ఇస్తే ఆ పెళ్లి ఎవరిది? మా జనరల్ సెక్రటరీ, జిల్లా జనరల్ సెక్రటరీ ఎవరితో ఇప్పుడు కూడా అంటే చట్టం వీళ్ళు ఇష్టవంతంగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టారు, దాంట్లో కూడా ఏం లేదు. ఒక దాని ఎత్తి ఎస్సీ అడ్రస్ కేసు ఎక్కడ పెట్టాడో అసలు వాళ్ళకి సమాధానం లేదు. అదే చేయడానికి వీళ్ళు సమాధానం చెప్పలేము అంటే సమాధానం చెప్పలేనటువంటి కేసులు పెట్టి పోలీసు ఒక వ్యవస్థ దౌర్భాగ్య వ్యవస్థగా తయారయ్యి అదేవిధంగా పోలీసు కూడా పూర్తిగా సరెండర్ అయిపోయి ప్రభుత్వం చెప్పినట్టుగానే పోలీసు యాక్ట్ చేస్తూ ఉంటే అదే దానితో డబ్బు కూడా ప్రభుత్వం వెదజల్లుతూ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ తర్వాత మనం కష్టాలే ఉన్నాయి. కష్టంగానే మనం ఎదుర్కొన్నాం. అయినప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధం మొత్తం అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్తారు. అంతేత మనం భయపడవలసినటువంటి అవసరం లేదు, డబ్బుకి భయపడవలసిన అవసరం లేదు, అదేవిధంగా దౌర్జన్యాలకు భయపడవలసిన అవసరం లేదు, వాలంటరీ వ్యవస్థకి భయపడవలసినటువంటి అవసరం లేదు, ఎవరికి ముఖ్యమంత్రికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మేము చూస్తున్నాం మీ జిల్లాలోనే ఇంచుమించు న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా దోచేసేటువంటి మంత్రులు కూడా ఉన్నారు. ఎవరికేం చెప్పాలి? ఈనాడు సహజ వనరులు రాష్ట్రంలో ఉండేటువంటి సహజ వనరులు దోచేస్తే రాష్ట్రం భవిష్యత్తులో అంధకారంగా అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అంధకారమైతే ఎవరికి నష్టం? రేపు రాబోయేటువంటి జనరేషన్కి నష్టం, రేపు రాబోయేటువంటి పిల్లలకి నష్టం. అటువంటి నష్టాలు జరుగుతాయనేటువంటి మనం చెప్పవలసిన బాధ్యత. అంచేత మేము కూడా ఊరు తిరుగుతాం వీలైనంత వరకు ఈ విషయాలన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క అసలు చరిత్ర, జగన్మోహన్ రెడ్డి తాత యొక్క అసలు చరిత్ర, జగన్మోహన్ రెడ్డి తండ్రి యొక్క అసలు చరిత్ర మనం చెప్తే జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళ దూరంలో ప్రజలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మీకు ప్రజల తప్పులేదు నేను అనుకోవడం. ప్రజల్లో ఓటు వేయాలని ఉంది, కానీ వాళ్ళు ఓటు వేయకుండా ఓటు వేయకుండా చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చెప్తున్నారు. దానికి మధ్యలో మనం నిలబడి వాళ్ళ చేత ఓట్లు వేయించి జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలనేది కూడా మరొకసారి మీ అందరూ కూడా కోరుతూ అనభాగలక్ష్మి గారు చాలా మంచి వ్యక్తి, ఆవిడ మంత్రి చేశారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆవిడ గెలిపించడానికి మనందరం కూడా సాయశక్తిగా కలెక్టివ్గా పోరాడి గెలిపిద్దామనేది కూడా మరొకసారి సందర్భంగా మనం సెలవు తీసుకుంటాం. ఉండాలన్నా కూడా అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అని చెప్పాలని మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటైజేషన్ అవుతూ ఉంది. వీటన్నిటి గురించి పార్లమెంట్లో మాట్లాడాలంటే కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తులైతే మాట్లాడగలరు. నాకు 4 పర్యాయాలు పార్లమెంటుకు పంపించారు నెల్లూరు నుంచి.
అలాగే రెండు పర్యాయాలు కూడా మంత్రిని చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అందుకని నాకు మరి ఒకసారి అవకాశం ఇచ్చి పార్లమెంటులో తిరుపతి ప్రజల యొక్క వాణిని వినిపించే విధంగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే తిరుపతి అంటే ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు పొందినటువంటి మన బాలాజీ పుణ్యక్షేత్రం. అటువంటి స్వామికి కూడా ఆయనకి జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఆలోచించి సంవత్సరానికి ఒకసారి అభిషేకాలు లాంటివి చేయాలని చెప్పని నిర్ణయించడం కరెక్ట్ కాదు. వీటన్నింటినీ ఆపాలంటే కనుక మనం తిరుపతిలో ఒక ఆధ్యాత్మిక క్యాపిటల్ పెట్టుకుంటే దాన్ని మనం పరిరక్షించగలుగుతాము. హిందువులకు మనోభావాన్ని పరిరక్షించుకుంటాం కాబట్టి ఇది దీని గురించి నేను పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడి పోరాడతానని చెప్పని నాకు ఒక అవకాశం ఇస్తే అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో అమలుపరిచినటువంటి దుగ్గిరాజపట్నం పోర్ట్ అయితేనేమి, మన్నవరం ప్రాజెక్ట్ అయితేనేమి వచ్చేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. 96లో నెల్లూరు నుంచి నేను ఎంపీగా గెలిచినప్పుడు నడికోడి కాళహస్తి రైల్వే లైన్ కోసం నేను పోరాడడం జరిగింది. దాన్ని శాంక్షన్ కూడా చేయించాను. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వనందువల్ల అది పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని కూడా తెచ్చుకునేదానికి నా వంతు నేను కృషి చేస్తానని, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వారు ఎక్కువ మంది ఎంపీలను ఇవ్వండి, మేము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక 22 మంది ఎంపీలను ఇచ్చినాక కూడా ఆ రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో ఎత్తిన దాఖలాలు ఎక్కడ లేవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అవకాశం ఇస్తే నేను ఈసారి పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి కూడా నేను మాట్లాడతానని, నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా పార్టీ గుర్తైనటువంటి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తాను.